హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఇల్లుకి ఇక్కడ ఉందని చూపించాను, కానీ సిగ్గు లేకపోతే అన్న అన్నాని వచ్చి మిండెని తిరగొత్తడమే అనుకున్నాడు. కూకున్నావు దొంగలంజే అన్నాడు, అందుకు సిగ్గు లేదే, బుద్ధి లేదే, తోడు ముండా దొంగలంజే. చెల్లెని మనువు కాసిన కానీ ఒక చెప్తూ దొంగలంజే. కలి వెళ్ళి మాట్లాడలంజే ¡Gracias!
మరి పెదో బిడ్డ చిన్న బిడ్డ తీసుకొని నా చిన్న బిడ్డ వచ్చిన దాన్ని చీరలు ఇచ్చేది ఉంటే జాకెట్ చీరలు పెట్టేది ఉంటే ఇంట్లో ఉన్నంత చేప కట్టుకున్నాను చేప అన్న అన్నాను అంటది ఇంటకి వెళ్ళి వెళ్ళిపోయినాక వాడెవడ నేనేవన్నా మనం వెళ్ళిపోదాం రావి రావి
ఇలా వేరేటోళ్ళు నన్ను అనేది ఉంటే పది మందిలో కొంచెం పంచాయతీ పెట్టి కాదనిపిస్తుంది. నా తోడవుట్టిన అన్నలు అన్నలు నన్నన్న కరే నేను అన్నదన్న కరే అవ్వా అద్దన్న వెళ్ళిపోదాం పొమ్మన్నే వెళ్ళిపోదాం గానీ చిన్నన్న ఒక 5 రూపాయలు పెద్దన్న ఒక 10 రూపాయలు అడుకోనత్తదండి. బిడ్డ అన్నలు మంచోళ్ళు కాదు పంచన్న బాబు గారు కొంచెం కులద్రోహం శనిగు మీద పడ్డ శనిగు నాకు పంచాలి అంటారు. బిడ్డ అటువంటి మనకు పాపకాళ్ళ ఒక నుళ్ళకు విటైగా మనం కొలదా అయినా పర్వాలే తల్లి ధనాదన్ ధనాదన్ కొట్టిన నాన్నలే తిట్టిన నాన్నలే అవా ఎంతైనా గాని బిడ్డ ధనాదన్ ధనాదన్ అన్నల వేడికి వచ్చింది అన్నా సూర్యకాంత రాజు అన్నా చంద్రకాంత రాజు ఎంతైనా గాని తోడవుట్టే చెల్లెన వచ్చినరా నేను మొగన్న అయితే నాకు 12 ఎకరాల భూమి ఇచ్చి నాకు పెళ్లి చేయకపోనా అన్నా నీ బంగారు నోట నన్ను ఒక్కసారి లంజానంటురా అన్నా నీ కోపం వచ్చిన నేనే వెళ్ళిపోతా నా కోపం వచ్చిన నేనే వెళ్ళిపోతా నీ మీద నాకేం జురువు లేదురా అయినా గాని అన్నా నువ్వు ఇంటికి పెడతాను అయినానికి ఒక 10 రూపాయలు 10 రూపాయలు ఇస్తాండ పోతాండ పోతాండ గాజులు నేరం కనబడి అక్కడ 10 రూపాయల గాజులు పెట్టుకొని చెల్లెల చిలకల నేను గాని మొయ్యవైన గాజులు గల్లు అన్నప్పుడు నా అన్నలిచ్చిన పైసలు కొనుక్కున్నాను నా కాదు కదా అన్నా ఒక 5 రూపాయలు ఇచ్చిన గాని పోతాడ పోతాడ దుకాణం కనబడి అక్కడ బొట్టు పిల్లలు కొనుక్కొని కొద్దిగా లేచి కట్ట చేతులు పట్టుకుని 7 వాటిని ఎల్ల ఊడ్చి ఎల్ల ఊడితే అంటే గాజులు గల్లు అన్నప్పుడు మా అన్నలిచ్చిన పైసలు కొనుక్కున్నాను నా కాదు కదా ఒక చూసుకున్నప్పుడు నా అన్న ఆడికత్తది అన్నా నీ కాలు మొప్పుతారా లగ్నం చేసి నా అత్తగారు ఇక్కడ ఉన్నాడు భగవంతుడైన గాని నాకు ఒడిగట్టినాడు నా కడుపులో కొడుకు ఉంటేదింటే నీ కడుపులో బిడ్డ ఉంటేదింటే మనం ఏం అందుకుంటాం అన్నా ఇలా నన్ను అద్దనంగా ఇళ్ళగొడతానా అన్నా ఇలా బాబు దగ్గరకైనా గానీ నువ్వు ఇవి అన్న ఈ మాట అన్నాడు మరి గా అన్నగా మాట అన్నడా నిన్నే అన్న తొని చెప్పు అయ్యి తొని చెప్పుకుందా కోరి అన్నా అన్నలేవో పెట్ట ఉట్టరు చెల్లెల్లే వాడుగా ఉట్టిరు అంటారు అన్నా ఎంతైనా గానీ నీ చెయ్యి మీదికంట నా చెయ్యి కిందికంటారు అన్నా నీ కాళ్ళ కాళ్ళ కొంగు అరుచుకుంటాను అన్నయ్య పెట్టురా మా అన్నయ్య పెట్టురా అన్నా మొదలు వచ్చవచ్చనే గిత్త అన్నా నేను ఆడపిల్లని అడగవు ఇచ్చా వచ్చవచ్చనే ఈత నా కళ్ళకాల కొంగు దాపితే ఎండి కచ్చైను ని బంగారాన్ని బలమైన వరాలు ముచ్చాడు రామడికి దుర్దర్శిని మస్తులు మాన్యాలు బంగితోడి బంగడి బంగారం ఎంత బండి కట్టి నీ ఇంటికి రాగదు అది అన్నాను ఆడిపిల్లలని తెరల కల్లోని దారి చెల్లెల మీద దయగాలి అన్నాను కాదన్న నా చెల్లె వచ్చికిట్లా నా కాళ్ళ కాళ్ళ కొంగు దాపితే నేను కాదన్న పోదు పుట్టపోదు పుట్టపోదు తిట్టపోదు పల్లె ఆడపిల్లని తెరల కల్లోని దారి చెల్లెల మీద దయగాలి అన్నండి సంసారక్క నువ్వు బాగా మంచిగా దచ్చా అనుకో కూర్చో అని అంటే కాదు దాడి బంగారు బంగారు
అన్నా మొగోను భయపెట్ట ఉద్యమ ఆడాన్ని అడిగ ఉంటే నీ చెయ్యి మీద నా చెయ్యి కిందంటివి కుక్క కన్నా మేరు ఏడవాడలు తిరుగుతుంది అన్నం దొరకన్నాడు అన్నం తిన్న ఇంటికి వస్తుంది ఇవాళ ఐదో పదో ఇచ్చి వరాలు ముచ్చాలు వెళ్ళి తాగలు వచ్చే అన్నానే వాడదాని పేద పిల్లలు ఎంత బతుకన్నాను మళ్ళీ నా దీని కాదు కత్తని గాజులు కోరుకున్నావు చెల్లి అంచెమాడ తప్పనోడు హరిచంద్ర మహారాజు పలికి పంపునోడు పానవల ధర్మరాజు మహారదప్పన్ రాజు మహందాత రాజు గాజులు తప్పకూడదు ఎరికేనా వీడి చెల్లి మన అమ్మ తీసుకొని వీడి వెనకే పేద తిరగాడని పెంచి నీకు లగ్గం అయినాక లగ్గమైనాక వారం వెళ్ళ ముందుకు నీ భర్త వచ్చిందని నా కెరక కావాలి తెల్లజీరి తెల్లజాగి ఎండి గాజులు తప్పకుండా ఎత్త చెల్లి గల్లి వెళ్ళి మాట్లాడు దొంగలండి అదేమన్నా తప్పు నాదా గణేశు నాదికి మాట్లాడు దేవుని అటువంటి మరి అంటే అయితే ఉద్యాలు లేదు నడివిలో నిలబెట్టి మనం ముఖం నా కాళ్ళ ముఖం చూస్తే లక్ష్మీ గుర్తుంది వాళ్ళకి ఏమంటారు రాజా తల్లారు తన్నానే కిషోంటి కొడుకు తల్లారు కాదంటే గొంగుల మన్ను పోసిన నేర బాబు వేసుకోలేదే రావిడా
पुटना पिछले पाप दल
నోట మాటి గోడ కొట్టి అయ్యో వేరే పోరేదైనా అవుతున్నా వేరే పోరేదైనా అవుతున్నా నీకు దావులేక బాయే నా బిడ్డ నీకు దావులేక బాయే నా బిడ్డ నాకు దావులేక బాయే నా బిడ్డ నాకు దావులేక బాయే నా బిడ్డ అయ్యో బిడ్డ నీకు దావులేదు నాకు దావులేదు బిడ్డ వచ్చేతో వరవల ఏమున్నది సరికాను సరిదుబ్బలు మరి కాదు సరికాను కాయకొచ్చి అన్ని దేవులు పోతారా బిడ్డ ఆత్మజీవి ఒకటి సోపాకండి ఏడిపోతుంది ఏడు మాపు రైతాన్ని కన్న కొడుకులన్న మాట మరి కళ్ళల్లో నెరిచినట్టు కడుపులో వేరాను వరగ ఈ ఏడు చేతలు పెట్టి జరిగినట్టు వీటి రకమంగం అవుతుంది నాకు అటువంటి కంటి అవతల పడుతుంది వీటో కడుపు కన్నం లేదు వంటికి సుఖం లేదు వీట కంటి నిద్ర లేదే వీట